బదిలీల ప్రక్రియలో ఎవరి జోక్యం వద్దని సీఎం తేల్చి చెప్పేయడంతో అధికార పార్టీ నేతలు కాళ్ళు చేతులు కట్టేసుకున్నారు. బదిలీల విషయంలో ఒత్తిడి పెరుగుతుంటే మింగ కక్కలేక సతమతమవుతున్నారు. నోటి మాటతోనే పని అయ్యేలా చూడాలని కొందరు నేతలు వెంటపడుతుంటే అధికారులు మాత్రం ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదనుకుంటున్నారు. ఏపీలో ఉద్యోగుల బదిలీల వ్యవహారం జోరుగా సాగుతోంది. బదిలీలకు సంబంధించి గత కేబినెట్లో నిర్ణయం తీసుకునే సందర్భంలోనే రాజకీయ జోక్యం ఉండనేకూడదంటూ సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారు. అలాగే పనితీరు ఆధారంగా బదిలీల ప్రక్రియ ఉంటుందని, దీనందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. గతంలో బదిలీల విషయంలో మంత్రులపైన ప్రభుత్వంపైన వచ్చిన ఆరోపణలు, వెల్లువెత్తిన విమర్శల్ని దృష్టిలో పెట్టుకుని బదిలీల విషయంలో రాజకీయ జోక్యాన్ని కట్టడి చేస్తూ చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని తానే దగ్గరుండి పరిశీలిస్తాననే విషయాన్ని కూడా నేతలకు ఖరాఖండిగా చెప్పేశారు చంద్రబాబు. ఇదివరకు బదిలీల సీజన్ వచ్చిందంటే నాయకులు సిఫార్సులతో బిజీ అయిపోయేవారు. కానీ తలదూర్చొద్దని సీఎం గట్టిగా చెప్పడంతో నేతలకు కాళ్లు చేతులు కట్టేసినట్లయింది. బదిలీల విషయంలో నేతలు ఎలాంటి సిఫార్సు లేఖలు ఇవ్వలేని పరిస్థితి ఎదురైంది. సహజంగా ఈ తరహా బదిలీల వ్యవహారం తెరపైకి రాగానే రాజకీయ నేతల దగ్గరికి ఉద్యోగులు క్యూ కడతారు. వారి వారి నియోజకవర్గాల ఉద్యోగులు లేక పరిచయమున్న వారి ద్వారానో రాజకీయ నేతలను ఆశ్రయించి బదిలీలు చేయించుకోవడం రెగ్యులర్ గా జరిగే తతంగం. ప్రస్తుతం కూడా ఇదే తరహాలో బదిలీలకు సంబంధించిన ఒత్తిడి నేతలపై పెరిగిపోతోందంటున్నారు. వివిధ శాఖల ఉద్యోగులు సిఫార్సు లేఖల కోసం వస్తున్నారు. అయితే సీఎం స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడంతో సిఫార్సు లేఖలు పెద్దగా ఇవ్వలేక సందిగ్ధంలో పడిపోయారు చాలా మంది ఎమ్మెల్యేలు. ఒత్తిడి మరీ ఎక్కువైన వారు మాత్రం తమ వద్దకు బదిలీల కోసం వచ్చిన వారికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి అంతా సవ్యంగా ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో సిఫార్సు లేఖ రాస్తున్నట్లు సమాచారం. ఇదే సందర్భంలో ఇంకొందరు నేతలు మాత్రం సిఫార్సు లేఖలు లేకుండా మంత్రులపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. పరిస్థితి అర్థం చేసుకోవాలని, పని కాకుంటే తమ పరువు పోతుందంటూ కొందరు ఎమ్మెల్యేలు నేతలు ఆయా శాఖల మంత్రులపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తరహా సిఫార్సుల్ని పరిగణలోకి తీసుకోవడం కొందరు మంత్రులకు ఇబ్బందిగా మారిందనే చర్చ మంత్రుల పేషీల్లో జరుగుతోంది. సీఎం వార్నింగ్తో రాజకీయ నేతల పరిస్థితి ఈ విధంగా ఉంటే దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాజకీయ జోక్యం సహించేదే లేదని సీఎం చెప్పడంతో బదిలీలకు సంబంధించిన కీలక బాధ్యతల్ని ఆయా శాఖలకు సంబంధించిన హెచ్ఓడీలకు అప్పగించారు. ఈ క్రమంలో కొందరు అధికారులు ఇప్పటికే చేతివాటం మొదలెట్టేసినట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు నేతల జోక్యం వద్దని చెప్పేయడంతో బదిలీల వ్యవహారమంతా తమ చేతుల్లో పనినని కింది స్థాయి సిబ్బందికి, ఉద్యోగులకు కొందరు నుంచి సంకేతాలు వెళ్లాయి. దీంతో బదిలీల కోసం ఉద్యోగులు ఆయా శాఖల హెచ్ఓడీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైద్యారోగ్యం, రెవెన్యూ, హోమ్, రిజిస్ట్రేషన్ వంటి శాఖల్లో ఈ తరహా వ్యవహారం మొదలైనట్లు సమాచారం. బదిలీల్లో రాజకీయ జోక్యాన్ని నివారించేందుకు ఏపీ సీఎం కీలక నిర్ణయం తీసుకుంటే చివరికది అధికారిక అక్రమాలకు మార్గం చూపిస్తుందనే చర్చ ప్రభుత్వ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. రాజకీయ జోక్యాన్ని నివారించడంతో పాటు కొందరు అధికారులు చేసే అవినీతి వ్యవహారాల్లోనూ నిఘా పెడితే బాగుంటుంది అన్న భావన వ్యక్తమవుతోంది.